వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులని దశాబ్దాలుగా అలరిస్తున్నారు. తమదైన నటనతో ఆడియన్స్ ని కట్టిపడేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నారు. ఇక వీరిద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే అది మాస్ జాతర అవుతుంది, అభిమానులకు కన్నుల పండగే. ఇక అది సంక్రాంతి పండుగ రేస్ అయితే మరింత వేడెక్కుతుంది. ఇలా ఇప్పటి వరకు ఈ ఇద్దరు స్టార్స్ 10 సార్లు సంక్రాంతి లేస్లో తలపడ్డారు. ఇప్పుడు 11వ సారి పోటీ పడుతున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరు గెలిచారు, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1985 సంక్రాంతికి తొలిసారి వీరు పోటీ పడ్డారు. చిరంజీవి చట్టంతో పోరాటం చిత్రంతో బాలకృష్ణ ఆత్మబలం చిత్రంతో పోటీ పడ్డారు. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితం అందుకోలేదు. 1987 సంక్రాంతిలో చిరంజీవి దొంగమొగుడు విడుదలైంది. అలాగే బాలయ్య భార్గవరాముడు సినిమా విడుదలైంది. రెండు హిట్టాక్ తెచ్చుకున్నాయి. దొంగమూడు సినిమాకి కొంచెం ఎక్కువ ఆదరణ అందుకుంది. 1988 చిరంజీవి మంచి దొంగ, బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ విడుదలయ్యాయి. వీటిలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ హిట్టాక్ తెచ్చుకుంది. 1989 సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మగుడు, బాలయ్య నటించిన బలే దొంగ సినిమా విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఆపై 8 ఏళ్ల తర్వాత 1997 చిరు హిట్లర్, బాలయ్య పెద్దన్నయ్య విడుదలయ్యాయి. రెండు కూడా హిట్టాక్ తో దూసుకుపోయాయి. మరో 2 ఏళ్ల తర్వాత 1999 బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ గా మెరిసింది. చిరంజీవి నటించిన స్నేహం కోసం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక 2000 సంవత్సరంలో చిరంజీవి సినిమా అన్నయ్య విడుదలై ఓకే టాక్ తెచ్చుకుంది. బాలయ్య నటించిన వంశోద్ధారకుడు ఫ్లాప్ అయింది. 2001లో బాలయ్య నరసింహానాయుడు విడుదలై భారీ హిట్ తెచ్చుకుంది. చిరంజీవి మృగరాజు డిజాస్టర్ గా నిలిచింది. మళ్లీ 3 ఏళ్ల తర్వాత బాలయ్య చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. 2004లో బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ విడుదలై సూపర్ హిట్ అయింది. చిరంజీవి నటించిన అంజీ ఫ్లాప్ అయింది. 2017లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సంక్రాంతి సీజన్లోనే ప్రారంభించాడు. చిరంజీవి 150వ సినిమాగా విడుదలైన ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ అయింది. బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలై పెద్ద హిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ సంక్రాంతి సీజన్లో కనబడలేదు. 6 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెండితెరను అలరించనున్నారు. ఇక బాలయ్య మంచి మాస్ క్యారెక్టర్తో వీరసింహారెడ్డిలో కనబడనున్నారు. రెండు సినిమాలు కూడా ట్రైలర్తో ఆకట్టుకున్నాయి. మాఫియా నేపథ్యంలో చిరు, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలయ్య ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక ఇప్పుడు హీరోల మధ్య సఖ్యత నేపథ్యంలో రెండు మంచి విజయాల్ని అందుకోవాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.